జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళలో ఎవరు లేని సమయంలో ఇళ్ల తాళాలు పలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న దేరంగుల రవి, నూంసావతి వెంకట అనే ఇద్దరు నిందితులను జగద్గిరి గుట్ట పోలీసు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 12 తులాల బంగారం, 2 కేజీల సిల్వర్, డైమండ్ నెక్లెస్ మరియు 5,000 రూపాయల నగదు దొరకగా, వీరి వద్ద నుండి 5,69,000 నగదు రికవరీ చేసినట్లు బాలానగర్జున్ ఏసీపీ పురుషోత్తం, జగద్గిరిగుట్ట సిఐ గంగిరెడ్డి, క్రైమ్ సిఐ సుమన్ తెలిపారు. బాలానగర్జున్ ఏసీపీ మాట్లాడుతూ, రాత్రి సమయంలో తాళాలను పాల్గొట్టి దొంగతనాలకు పాల్పడిన నిందితులను సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎన్ సుమన్, డిఎస్సిఐ ఎండి మహబూబ్ పటేల్, క్రైమ్ టీమ్ సత్యనారాయణ, అర్జున్, విజయ్, హరిలాల్ పక్క ప్రణాళికతోనే నిందితులను పట్టుకోవడం జరిగిందని ఏసీపీ చెప్పారు. అనంతరం నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వివరించిన డిఐ సుమన్ 4 కానిస్టేబుళ్లను ఏసీబీ అభినందించారు. టోటల్ వాల్యూ ఎంత? 4,80,000 సార్. సిల్వర్ వచ్చి 84,000. సిల్వర్ 1 కేజీ ఎంత? క్యాష్ ఎంత?